తెలుగుదేశం పార్టీలో చాలామంది నేతలు ఇప్పుడు బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా నడుస్తుంది. ప్రధానంగా కృష్ణ గుంటూరు జిల్లాల నుంచి కొంతమంది నేతలు బయటకు రావాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం జోరందుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి నేతల మీద ప్రత్యేక దృష్టి సారిస్తుందట. ఎవరెవరు అసంతృప్తి ఉన్నారో వాళ్లను లాగేయడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ కొన్ని విషయాల్లో ఏకపక్షంగా వెళ్తుందని భావిస్తున్న కొంతమంది నేతలను బీజేపీ టార్గెట్ చేసి లాగేయడానికి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దాంట్లో సుజనా చౌదరి పాత్ర కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. నమ్మిన చంద్రబాబుకి మోసం చేస్తూ బీజేపీకి ప్లస్ అయ్యే మాదిరి సుజనా చౌదరి పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన కమ్మ సామాజిక వర్గం నేతలతో బీజేపీ సుజనా చౌదరి ఎందుకు చర్చలు జరుపుతున్నారు, ఆయనకు అసలు ఏమవసరం అనే దానిపై ఇప్పుడు టీడీపీ గుర్రుగా ఉంది. బీజేపీ రాజ్యసభ ఎంపీగా సుజనా చౌదరిని పంపించిందే చంద్రబాబని, ఆయన చంద్రబాబుకే వెన్నుపట్టు పడిచి ఇలా చేస్తున్నారా అని టీడీపీ ఇప్పుడు గందరగోళంలో ఉన్నట. త్వరలోనే కొంతమంది కమ్మ సామాజిక వర్గ నేతలను విజయవాడలో కలిసే అవకాశాలు ఉన్నాయని సుజనా చౌదరి మొత్తం చక్రం తిప్పుతున్నట్టుగా తెలుస్తుంది. కమ్మ సామాజిక వర్గంలో ఆర్థికంగా బలంగా ఉన్న నేతలతో సుజనా చౌదరి భేటీ కాబోతున్నారట. అంతేకాకుండా బీజేపీలోని మరికొందరిని నేతలను కూడా ఇదే రాజకీయం చేయడానికి రెడీ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఎలాగో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. టీడీపీని నమ్ముకున్నా పెద్ద ప్రయోజనం లేదు, కాబట్టి తమ జీవితం తమను చూసుకోవాలి కదా అనే భావనలో ఉన్నారట వీరంతా కూడా. కృష్ణా జిల్లా మినహా టీడీపీకి పెద్దగా బలం లేదు అనే వ్యాఖ్యలు వింటూ ఉన్నాం చాలా రోజుల నుంచి. కాబట్టి రెండు జిల్లాల నుంచి నేతలను బయటకు లాగితే గనక చంద్రబాబు నాయుడు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉండక తప్పదు. అందుకే నేరుగా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి మరి కొంతమంది నేతలకు భారీ ఆఫర్లు ఇస్తున్నారట. ఎన్ని ఆఫర్స్ చూపించినా వాళ్ళు మాత్రం చాలా ఆసక్తి లేనట్టుగా తెలుస్తుంది. అలాగే వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే తాను ఏం చేస్తానో కూడా చెబుతున్నారట చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ఆల్రెడీ ఇప్పుడు 74 సంవత్సరంలో నడుస్తున్నారు. ఇక ఆయన సీఎం పోస్టులో కూర్చున్నా కూడా ఏజ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ముందుకు వెళ్ళడం అంత ఈజీ కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చూసి నేర్చుకోవాలి చంద్రబాబు కూడా. మంచిగా కొడుకును సెట్ చేశాడు, కొడుకును పైకి లేపి రాజకీయ చక్రం తిప్పే మాదిరి ఆయన్ను తయారు చేసి ఇప్పుడు సీఎం పదవిలో ఆయన్ను కూర్చోబెట్టే పనిలో ఉన్నారు కేసీఆర్ గారు. ఎప్పటికైనా ఆశించకూడదు, మనమే ఉండాలని. కాస్త మన టైం అయిపోయినాక పక్కకు ఛాన్స్ కూడా ఇవ్వాలి. చంద్రబాబు అలా ఇచ్చేటట్టు కనబడట్లేదు. ఉన్నన్ని రోజులు ఇలాగే పిచ్చి రాజకీయాలు చేసి పోయినప్పుడు ఎవడనే ఏమైనా చేసుకునేలే అనే ధోరణి కనబడుతుంది ఆయనలో. ఏదో చూద్దాం. ఏది ఏమైనా కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి రివర్స్లో టీడీపీకి బాగా షాక్ కొట్టే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు గారు బీజేపీ సుజనా కొట్టే దెబ్బకు కోలుకోలేకపోతున్నారట. ఏమో చూద్దాం ఏం జరుగుతుందో. ఏది ఏమైనా నమ్మిన వారు ఎప్పుడు వెన్నుపోటు పొడవడం రాజకీయాల్లో కొత్త ఏం కాదు కదా.